गुड ईवनिंग वेलकम टू 99 टीवी बुलेटिन डीटेल्स चूद्दाम। पश्चिम गोदावरी जिल्ला तनुकु वेदिकगा संपूर्ण गृह पदकान्नि मुख्यमंत्री जगन प्रारंभिंचनुन्नारु। दीनिकि संबंधिंचि इप्पटिकी अधिकारुलु अन्नि एर्पाट्लु पूर्ति चेशारु। ओटीसी पथकं द्वारा लब्धिदारुलकु रिजिस्ट्रेशन सौकर्यं कल्पिस्तामनि अधिकारुलु चेप्तुन्नारु। ई विधानान्नि तेलिपे विधंगा प्रत्येक स्टाल् कूडा एर्पाटु चेशारु। दीनिपै मरिंत समाचारं पश्चिम गोदावरी जिल्ला तनुकु सभा प्रांगणं वद्द नुंडि मा रिपोर्टर एडुकोंडलु अंदिस्तारु। पश्चिम गोदावरी जिला तनुकु वेदिक रेप जगन संपूर्ण गृह हक्कु पथका श्रीक चुटार। दी संबंधी रेप आये तनुकु बालुरा हाई स्कूल नीचे यह पथका श्रीक चुटार। अच्छे दी संबंधी इप्के अन्नी रकल आया शाखल अन्नी एर्पाई अब मन मत माटा की एमआरओ गार उ दी संबंधी इंचार्ज मन तेक सर चपंडी ओटीसी वाल प्रजल के मेल जो ना पेर एम श्रीनिवासराव तहसीलदार चागल्लू। ओटीसी अने कार्यक्रम पेद बलहीन वर्ग मंची उपयोगक पधकमी प्रप्रथम इधी इप्ड मन इधी मन गौरव सीएम गार द्वारा रेप प्रारंभ अटे गृह निर्माण संस्था द्वारा गत 30 संवत्सराल नुंचि लोन्स एमैते उन्नायो अवन्नी चाला निलवलो पेरुकुपोयि दीनिकि कानी प्रभुत्वं లబ్ధిదారుల అందరికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఒక మహత్తరమైన అవకాశం కల్పించడం జరిగింది। అంటే ఒక లబ్ధిదారుకి 40,000 50,000 లోన్ లో ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సెటిల్మెంట్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 15,000 రూపాయలు, కార్పొరేట్ నగరాల్లో అయితే 20,000 చొప్పున ఒకేసారి కట్టినట్లయితే వాళ్ళకి మిగిలినటువంటి లోన్ అంతా బాకీ అంతా మాఫీ కింద ప్రభుత్వం మాఫీ చేస్తుంది। దాని ద్వారా వీళ్ళు ఈ బలహీన వర్గాలందరూ లబ్ధి పొందుతున్నారండి। ఇంతే కాకుండా వీళ్ళు ఈ మనకి గృహ నిర్మాణ సంస్థ ద్వారా వచ్చినటువంటి జాబితాల ప్రకారం గ్రామస్థాయిలో సచివాలయంలో కూడా వాలంటీర్ల ద్వారా వీళ్ళకి పంపించి ప్రతి ఇంటికి పంపించి వీళ్ళకి ఈ స్కీమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది। అందువల్ల ఎక్కువ ఈ స్కీమ్ లో బెనిఫిట్ పొందే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాన్ని స్వచ్ఛందంగా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఉపయోగించుకొని ఆ ప్రభుత్వానికి కట్టవలసిన 10,000 రూపాయలు కూడా కట్టడం జరుగుతుంది। 10,000 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళకి సచివాలయంలోనే ఒక రుణమోక్తి పత్రం అనేది జారీ చేయడం జరుగుతుంది। వెంటనే వాళ్ళు డబ్బు కట్టిన వెంటనే ఒక 5 నిమిషాల్లో ఈ రుణమోక్తి పత్రం అనేది లబ్ధిదారుకి వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది। ఇది దీని భావం ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి లోన్ 50,000 ఉన్నా 60,000 ఉన్నా సరే 10,000 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళు మిగతా రుణం అంతా మాఫీ అయినట్టు దానికి క్లియరెన్స్ లోన్ క్లియరెన్స్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది। ఇది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఇచ్చేటువంటి రుణమోక్తి ధృవీకరణ పత్రం ఇది। ఈ పత్రం తర్వాత మళ్ళీ ఈ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా తహసీల్దార్ లాగిల్లో అప్రూవ్ అయిన తర్వాత రిజిస్టర్డ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు రావడం జరుగుతుంది। ఇవన్నీ మేము వెరిఫై చేసుకుని అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకుని ఈ డాక్యుమెంట్ని మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది। దీనికి కానీ ప్రభుత్వం గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ అది గ్రామ సచివాలయం కార్యదర్శులందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కింద నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। అలాగే 314 జీవో ప్రకారంగా ఎస్ఎన్ భూముల్లో ఉన్నటువంటి అవరోధాలు కూడా తొలగించి దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ప్రభుత్వం వారు తహసీల్దార్ని కూడా ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అథారిటీ కింద ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు। ఈ డాక్యుమెంట్ ఈ సబ్ రిజిస్టార్లో ఏ విధంగా అయితే ఈ రిజిస్ట్రేషన్స్ అవుతాయో ఆ విధంగా గ్రామ సచివాలయంలో ఈ రిజిస్ట్రేషన్ చేస్తాం। ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫ్రీ, మనకి సబ్ రిజిస్టార్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టాంప్ డ్యూటీ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ కట్టించుకుంటారు। సుమారు ఈ ఇటువంటి స్థలాలకి 40-50 మధ్యన కూడా ఫీజు చెల్లించవలసి ఉంటుంది। కానీ గ్రామ సచివాలయంలో ఇవన్నీ లబ్ధిదారులకి ఫ్రీగానే చేస్తారండి। ఇవన్నీ ఫ్రీగా చేసి వాళ్ళకి ఫ్రీగా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది। బెనిఫిషరీకి ఈ డాక్యుమెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్ని తీసుకుని కూడా బ్యాంకులో రుణాలు మళ్ళీ పొందొచ్చు। అలాగే అవసరమైతే వాళ్ళు ఈ డాక్యుమెంట్ని అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అధికారంతో ఉన్నటువంటి ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది। ఇటువంటి అవకాశాన్ని అందరూ పేద పెద్దలందరికీ మంచి అవకాశంగా వాళ్ళు భావిస్తున్నారు। ఈ కార్యక్రమాన్ని రేపు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి రేపు ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రారంభిస్తారని
10 రూపీస్ కట్టించుకొని వాళ్ళకి కూడా ఈ రెగ్యులరైజేషన్ చేస్తారు. వాళ్ళకి పట్టా ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల పట్టా కానీ పొజిషన్ సర్టిఫికెట్ కానీ ఇచ్చినటువంటి లబ్ధిదారులు పట్టా పొందిన 10 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్స్ అందరికీ అర్హులే. అలాగే లోన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ అర్హులే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ సచివాలయం సంబంధించి మీకు ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నదండి మాకు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ అవ్వాలంటే జనరల్గా 2 ఇయర్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి 2 ఇయర్స్ ప్రొఫెషనల్ రిపీట్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కానీ మాకు రావు. కానీ మేము 2 ఇయర్స్ అయింది సచివాలయం ఉద్యోగంలోకి వచ్చి ఇంకా ప్రొఫెషనల్ రిపీట్లో ఉన్నాం, ఇంకా మాకు ఇంకా డిక్లరేషన్ కూడా అయిపోతుందని చెప్పేసి చెప్పారు. ఈ టైంలో మమ్మల్ని ఏమంటారు జియో ఆర్డర్ జియో ఎంఎస్ నెంబర్ 321 ఇచ్చేసి మమ్మల్ని సబ్ రిజిస్టర్ జాయింట్ సబ్ రిజిస్టర్ చేయడం మాకు ఆనందంగా ఉందండి. ఈ విషయమై మేము సచివాలయ ఉద్యోగస్తులందరూ ముఖ్యంగా గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలందరూ సీఎం గారు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే గ్రామాల్లో చూస్తే కొన్ని భూముల్లో ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయండి, ఒకరి భూముల్లో ఇంకొకరు ఉండడం, అటువంటి సమస్యని ఏ విధంగా అధిగమిస్తారు మీరు? మేము విఆర్ఓని నేను విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి చూస్తామండి. ఒకవేళ నిజంగా వాళ్ళు లీగల్ హైర్ బెనిఫిషియరీ అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేస్తాం. బెనిఫిషియరీ కాకుండా లీగల్ హైర్ ఉన్నారా చెక్ చేస్తాం. వాళ్ళు కాకుండా థర్డ్ పార్టీ ఉంటే కనుక ఆ డీటెయిల్స్ నోట్ చేసుకుని వాళ్ళ పేరున ఏమన్నా ఏమంటారు ఎలిగేషన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెట్టే పెట్టి ఉంచుతున్నామండి. అటే బట్టి హై అథారిటీస్ చెప్పి వాళ్ళ గురించి క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే అన్నీ ఇంకా ఈ ప్రాసెస్ మూవ్ చేస్తున్నామండి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర మనం చూస్తే కొంతమంది ఏదో ప్రైవేట్ వ్యక్తులు దందా కొనసాగుతుంది, అటువంటి వ్యక్తులు ఏమైనా ఎంటర్ అవుతాయి, ఏంటి పరిస్థితి? లేదండి, ఇప్పుడు వరకు అయితే మాకు అలా రాలేదండి. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేది మేమే కదా, ఇంటికి వెళ్ళి మేము డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి చేసేది మేమే కాబట్టి మాకు అలా థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు రాలేదండి ఎక్కడ కూడా. అది దాని అది జరిగేదని ఆస్కారం అయితే లేదండి. అంటే లైవ్ మేమే ఉన్నాం, గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నామండి. మేము పంచాయతీ సెక్రటరీ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ విఆర్ఓ కానీ ఉంటున్నాం కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లో ఇంటికే వెళ్తున్నాం కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళైతే ఉండేది ఇది లేదా. మరి మీకు ఇప్పుడు ఇచ్చిన బాధ్యతని సేవా దృక్పథంగా చూస్తారా లేకపోతే ఉద్యోగ బాధ్యత కింద చూస్తారా? లేదండి, రెండు కలగలిపి ఉంటుంది మాకు. ఇంకా ఇది మొత్తం మీద చూస్తే రేపు ఏదైతే ఓటీసీ ఉందో ఓటీసీ సంబంధించి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అయితే మొత్తం మీద చూస్తే రేపు జగనన్న ఏదైతే సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మనీతో 7 గంటలు 99 టీవీ తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలో.